हाय व्यूवर्स मैं यूट्यूब चैनल रायल सीमा स्पेशल नाटकोड़ी पुलुसु ये विधंग तैयार चेसुकोवालो होममेड इंट्लोने ये विधंग चेसुकोवालो चूस्तां चूडंडी हलाल कंपलसरी चेपिस्तां मेमु नाटकोड़ी मनकु संडे इक्कड दग्गरलोने मा कडप टाउन लो दोरिकिंदी तीसुकुन्न कोड़ी मनमे ओन गा हलाल चेपिंचुकोनी अक्कड चिकेन सेंटर लो चेपिलेदु दानि क्लीनिंग अंता नेने इंट्लो ओन गा मोत्तं चूडंडी दानि बोच्चु अंता क्लीन गा चेपिंचेशानु चूडंडी ఇంట్లో ఎందుకంటే మన సండే ఖాళీగా ఉంటాం కదా అందుకే చూడండి ఎంత క్లీన్గా దాని బొచ్చు దాని కత్త అంతా మొత్తం క్లియర్ చేసి చూడండి ఓకేనా ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము దీని మీదకి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని పసుపు తీసుకొని బాగా ఎందుకంటే ఆ పసుపు సాల్ట్ వేసుకుంటే దాని మీద ఏదైనా స్మెల్ అవంత ఏదైనా బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది ఈ విధంగా బాగా నీట్గా పసుపు పట్టించేసి బాగా చూడండి ఎంత బాగుంది చూడండి బాగా ఇంట్లోనే మనం చేసుకుంటే కనుక నీట్గా ఉంటుందండి ఆడ పోతే కనుక చికెన్ షాపుల్లో వాటరు ఎప్పుడో మార్నింగ్ నుంచి ఉంటాయి అవే వాటర్తోనే మనకు ఉంటాయి కాబట్టి బాగుండదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం వల్ల బాగా నీట్గా ఉంటుంది తర్వాత ఆ పసుపు పట్టిన తర్వాత మన ఇంట్లోనే గ్యాస్ పొయ్యి మీద చూడండి దాన్ని మొత్తం కాల్చేసాం మొత్తం నీట్గా ఎందుకంటే చిన్న చిన్న ఏదైనా ఈకలు ఏమైనా ఉంటాయి కనుక కొడి ఈకలు మొత్తం అంతా వెళ్ళిపోతాయన్నమాట ఈ విధంగా బాగా నీట్గా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇది కూడా మన ఇంట్లోనే హోమ్ చేసామన్నమాట తర్వాత ముక్కలు చూడండి మనకు కావాల్సిన సైజులో నీట్గా ముక్కలు మనమే కట్ చేసుకోవడం నీట్గా చూడండి బాగా నీట్గా ఇంట్లోనే చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో ఉంటాయి ఆడి పోతే కనుక ఏదో విధంగా మొత్తం ఉంటాయి ఓకేనా ఈ విధంగా మన తర్వాత మనకు రాయలసీమ నాటుకోడి పులుసు తయారు చేసుకోవాల్సినట్టు మన ఇంట్లోనే చూడండి సిద్ధం చేసుకున్నాం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకులు మిరపకాయలు ఈ విధంగా అంత షాజీరా చెక్క లవంగాలు ధనియాల పొడి కారం పొడి మొత్తం చూడండి ముందుగా మనకు ఆ షాజీరా స్మెల్ అన్నమాట అది ఆ స్మెల్ వస్తాయి దాంట్లో ఖచ్చితంగా ఇవే వేసుకుంటే కనుక స్మెల్ బాగుంటుంది ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయలు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం ప్యాకెట్లు బయట ప్యాకెట్లో కొనొద్దండి అవి ఎప్పుడో ఉంటాయి ఇంట్లో చేసుకోండి ఇది స్పెషల్ మసాలా మై వైఫ్ ప్రిపేర్ చేసింది స్పెషల్ మసాలా ఇది చూడండి అల్లం చిన్న తర్వాత పుదీనా కొత్తిమీర బాగా ఒక కట్ట చిన్న సైజు మాదిరి తీసుకొని ఇవి అన్నమాట మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఈ విధంగా చేసుకుంటేనే మన ఇంట్లో బాగా టేస్టీగా ఉంటుంది మొదటగా మనకు ఇది నాటుకోడి కాబట్టి కంపల్సరీ కుక్కర్ వాడుకోవడం మేలండి ఎందుకంటే టైం పట్టుద్ది కాబట్టి కొద్ది తొందరగా అయిపోవాలి బాగుంది అనుకుంటే కొద్ది కుక్కర్లోనే చేసేసుకోండి చాలామంది బయట పొయ్యిలో చేస్తుంటారు ఓపిక దాంట్లో కూడా బాగుంటుంది కుక్కర్లో చేసేసుకుంటే ఇప్పుడున్న టైంలో అందరూ కుక్కర్లో చేస్తారు కాబట్టి కుక్కర్లో పెట్టుకోవడము కావాల్సినంత నెయ్యి నూనె వేసుకోవాలి ఆ నూనె మనకు కావాల్సినంత వేసుకొని ఒక 4-5 స్పూన్లు తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆ మిరపకాయలను ముందుగా వేసేసుకోవాలి ఎందుకంటే తెలుసు కదా అందరికీ ఏదైనా సరే స్మెల్ టేస్ట్ ముందు స్టార్ట్ అవ్వేది మనకు ఆయిల్లో ఉన్న ఆనియన్స్ కాబట్టి ఆ మిరపకాయలను మనం ఒక సన్నగా కోసుకుంటే ఆ విధంగా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే పచ్చివాసన పోయేంతసేపు మనము బాగా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి బయట తీసుకున్న ప్యాకెట్లు వాడొద్దండి వాడితే కనుక దానివల్ల ఎప్పుట్ట కొట్టాయి కాబట్టి మన ఇంట్లోనే బాగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చూడండి బాగా ఆ విధంగా బాగా నీట్గా చూడండి ఆ విధంగా చేసి దాంట్లో ఉండే పచ్చి స్మెల్ అంతా పోయి బాగా స్మెల్ అంతా మొత్తం వెళ్తుంది తర్వాత తప్పనిసరిగా పసుపు ఒక 2-3 టీ స్పూన్లు వేసుకోండి ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి ఇది కూడా వేసుకుంటే బాగా అది కూడా దాంట్లో బాగుంటుంది బాగా ఒక టూ నుంచి త్రీ మినిట్స్ బాగా కలయబెట్టుకోవాలి చూడండి బాగా కలయబెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మనం ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసిన మ్యాజిక్ మసాలా అంటారు దీన్ని మ్యాజిక్ మసాలా అంటే ఏం లేదండి అంత దాంట్లోకి కొత్తిమీర కొబ్బరి అన్నీ వేసుకొని నీట్గా గ్రైండ్ చేసింది అదే దానివల్ల టేస్ట్ వస్తుంది మనకు చూడండి బాగా ఆ మ్యాజిక్ మసాలా
బాగా వేసుకొని దానిలోనే మనకు ఉడుకుతున్న మ్యాజిక్ మసాలా విశేషం ఏంటంటే దీంతోనే మనకు మొత్తం ఆ టేస్ట్ అంతా మొత్తం మారిపోతుంది అనమాట. నాటుకోడి రాయలసీమ మనకి ఎందుకంటే చాలామంది ఇంట్లో వాళ్ళు జస్ట్ కొబ్బరి అవన్నీ వేసుకొని ధనియాలు వేసుకొని వేస్తారు కాదు, దాంతోపాటే కొద్ది కొత్తిమీర అవన్నీ మిక్స్ చేసుకుంటేనే కొద్ది ఆ టేస్ట్ ఆ స్మెల్ కొత్తిమీరలోని స్మెల్ అంతా వస్తుంది. తర్వాత మనకు రొటీన్గా తెలుసు కదా, టమాటాలు తరిగి పెట్టుకునేది ముందుగా వేసుకొని అవన్నీ బాగా ఒక 5 to 6 minutes బాగా మొత్తం వేసుకొని మేము ఎప్పటికైనా రాక్ సాల్ట్ వాడతాం. రాక్ సాల్ట్ ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చి ఓకేనా, మేము బయట దాదాపు తీసుకోము ప్రిపేర్ చేసింది కాబట్టి ఇది దీంతోనే ఈ విధంగా మొత్తం మసాలా చూడండి మొత్తం ఆ విధంగా అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా మనము వాటర్ పోసుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు మన నాటుకోడి ఇది మేము తీసుకొచ్చింది పుంజుకోడి అండి, పుంజుకోడి అండి కొద్దిగా బాగుంటుందని తీసుకొచ్చాం ఎందుకంటే బాగుంటుందని. పుంజుకోడికి ముందు మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇంట్లోనే మనమే అంతా బొచ్చి బీకేసి దానికి మొత్తం అంతా బాగా నీట్గా పసుపు అంతా పట్టించి బాగా నీట్గా క్లీన్ చేసి కాల్చాం కాబట్టి మనకు కావాల్సిన ముక్కలు తీసుకొని తిన్నాం కాబట్టి దీంతోనే ఇప్పుడు మనం ఆ మసాలాలోనే ఈ విధంగా బాగా చూడండి ఇదంతా బాగుంది చూడండి. ఆ మసాలంతా ముక్కలకంతా బాగా అండేంతసేపు బాగా తిప్పాలి గెరటితో ఓకేనా. ఆ విధంగా బాగా నీట్గా చూడండి, మీరు అనుకునేది కోడి అంతా మేము ఆ రోజు తీసుకోలేదండి, ఓన్లీ హాఫే, ఒక హాఫ్ కోడి మేము దానికి సపరేట్గా మా నెక్స్ట్ డేకి మేము దానికి సపరేట్గా చేసుకుంటాం చూడండి ఎంత బాగా. ఒక 8 to 9 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దించుకోవాలా ఈ విధంగా. దీనికి కాంబినేషన్ చూడండి, రాయలసీమ బిర్యానీ ప్లస్ పలావ్ ఉల్లిపాయ ముక్కలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా సిద్ధయ్య నాదెండ్ల ఛానల్, ఎంజాయ్ చేయండి.